5 Minister Irrigation. Adhyaksha, మొదటి ప్రశ్నకు లేదండి 1894 పాత భూసేకరణ చట్టం క్రింద 19 ముంపు గురైన జనవాసాలలో సేకరించిన భూముల విషయంలో ప్రొసీడింగ్లను చేపట్టి 2013 క్రొత్త ఆర్ఎండ్ఆర్ చట్టాన్ని అమలు చేసి ప్రారంభించే ముందే పూర్తి చేసినందుకు రెండో ప్రశ్నకు లేదండి మూడో ప్రశ్నకు ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు Honorable Speaker, sir. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్య ఆలయం అయినటువంటి శాసనసభలో మొట్టమొదటిసారిగా నన్ను ఎమ్మెల్యే పదవిలో కూర్చోబెట్టిన దేవునికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి వాళ్ళ సమస్యలు ఇక్కడ మాట్లాడతాను పరిష్కరించే విధంగా పనిచేస్తానని నాకు శాసనసభకు పంపించిన పాతపట్నం నియోజకవర్గం ప్రజలకు మరి నాకు ఈరోజు మొట్టమొదటిసారిగా మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మీకు మనస్ఫూర్తిగా చేతులు జోడించి నమస్కరిస్తున్నాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ ప్రశ్న అనేది శ్రీకాకుళం జిల్లా ఉత్తరాంధ్రలో అత్యంత వెనుకబడినటువంటి జిల్లా అంత అత్యంత వెనుకబడినటువంటి జిల్లాలో శ్రీకాకుళం జిల్లాని సస్యశ్యామలం చేయాలి ఇక్కడ రైతు కూలీలా మిగిలిపోతున్నారు ఏమాత్రం జీవనాధారం లేకుండా వలసలకు వెళ్ళిపోతున్నారు ఏ విధంగా కూడా ఆర్థిక సహాయం లేదు ఆర్థికంగా బాగా సోషియో ఎకనామిక్ సర్వేలో కూడా శ్రీకాకుళం జిల్లా అత్యంత వెనుకబడినటువంటి జిల్లాగా ఆంధ్ర రాష్ట్రమే కాక భారతదేశంలోనే అది చరిత్రలో ఉంది మరి ఈ చరిత్రని తిరగరాయాలి సస్యశ్యామలం చేయాలి శ్రీకాకుళంని ప్రతి పౌరుని యొక్క జీవన ప్రమాణాలు పెంచాలి అని ఒక మంచి స్ఫూర్తితో మరి దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా జలయజ్ఞంలో అక్కడ వంశధార ప్రాజెక్ట్ తేవడం జరిగింది అధ్యక్ష వంశధార ప్రాజెక్ట్ తెచ్చిన తర్వాత 80% పనులు పూర్తి చేసుకున్న తర్వాత అక్కడ 11,000 ఎకరాల పైన భూసేకరణ చేసిన తర్వాత అన్ని విధాలుగా వంశధార ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయితే 250,000 ఎకరాలకు సాగునీరు అందించవచ్చు మరి ఎన్నో వందల పంచాయతీలకు గ్రామాలకు మంచినీరు అందించవచ్చు అనే ఈ మంచి ప్రాజెక్ట్ని పెట్టి 1977 నుంచి కూడా కేవలం పేపర్లకే అంకితమైనటువంటి ఈ వంశధార ప్రాజెక్ట్ని మరి ఒరిస్సాతో ఎన్ని తగాదాలు ఉన్నా ముందు ఈ మన ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయితే తర్వాత అక్కడ వంశధార నేరేడు బ్యారేజ్ కడితే మొత్తం శ్రీకాకుళం జిల్లాకి 5 లక్షల పైన ఎకరాలకి సాగునీరు అందించవచ్చు కానీ ముందు ఈ పని మనం పూర్తి చేసి ఇక్కడ ఈ 250,000 ఎకరాలకైనా సాగునీరు అందించాలని ఒక మంచి ఉద్దేశంతో అపర భగీరథుడిగా ప్రపంచ ఖ్యాతిగాంచిన రాజశేఖర రెడ్డి గారు వంశధార ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారు 80% పూర్తి చేశారు పూర్తి చేసిన తర్వాత సడన్గా యాక్సిడెంటల్గా మరి మహానేత చనిపోవడం వల్ల అక్కడ అప్పటి నుంచి వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా ఈ ప్రాజెక్ట్ను పూర్తిగా నిర్వీర్యం చేశాయి మరి ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు మరి గత 5 సంవత్సరాలుగా మీకు తెలియచేస్తే అక్కడ చూసిన ఘోరం ఇంత అంతా కాదు నిర్వాసితులకి ఇవ్వవలసిన ప్రతి ఒక్క ప్యాకేజీలు నిర్వాసితులకి ఇవ్వవలసిన నష్టపరిహారం పునరావాసం మరి అలాంటిదే ఈ కాలనీలు నిర్వాసిత కాలనీలు వీటన్నిటిలో కూడా చాలా విపరీతమైనటువంటి స్కామ్ జరిగినందున ఈరోజు నేను మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ మంత్రి గారికి ఈ క్వశ్చన్ రైజ్ చేయడం జరిగింది అధ్యక్ష ప్రజాస్వామ్యంలో ప్రజలు ముఖ్యంగా శ్రీకాకుళంలో మీకు తెలిసిందే మీరు కూడా శ్రీకాకుళం జిల్లా వారే కనుక మీకు ప్రతి ఒక్క విషయం అక్కడ తెలుసు నిర్వాసితులు ఎన్నో సమస్యలతో ఉంటే గత ప్రభుత్వం మరి అప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎలాంటి మోసాలకి అవినీతికి దారి చేసిందంటే 2014 పాతపట్నం నియోజకవర్గంలో ప్రజలు రాజశేఖర రెడ్డి గారి ఈ మంచి పరిపాలన మాకు అందుతుంది జగనన్న మాకు ముఖ్యమంత్రి అవుతారు
మా తాలూకా ఈ నర్వాసతుల కష్టాలు తీరుస్తారు, ఈ వంశధార ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తారు అని ఒక మంచి ఆశయంతో, ఒక మంచి సంకల్పంతో, పట్టుదలతో అక్కడ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని గెలిపించారు. గెలిచిన తర్వాత వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తాలూకా ఉద్దేశం ఎలా ఉందంటే, ఈ నిర్వాసితులకు వచ్చిన డబ్బుల్ని పూర్తిగా ఎలా దోచుకోవాలి అని ఒక పన్నాగం పన్ని, మరి అప్పటి గత ప్రభుత్వం తన ముఖ్యమంత్రి గారు, మరి స్థానిక జిల్లా మంత్రి, స్థానిక ఎంపీ, మరి అలానే అప్పటిన్న చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ మినిస్టర్, అలానే ఒక ఇన్ఛార్జ్ మినిస్టర్, వీళ్ళందరూ కూడా, అదొక ఒరిస్సా సరిహద్దు ప్రాంత అధ్యక్ష, అక్కడికి వెళ్ళాలంటే శ్రీకాకుళం నుంచి కూడా ఒక 70-80 కిలోమీటర్లు మనం ప్రయాణం చేస్తే వెళ్ళలేని పరిస్థితి. అది ఒరిస్సాకి దగ్గర, శ్రీకాకుళం చాలా దూరంగా ఉండే ఏరియా. అది కొండలు, గుట్టలు, అన్ని రకాలుగా చాలా బ్యాక్వర్డ్, వెనకబడినటువంటి ఏరియా. అది అక్కడ ఎవరూ చూడరు, మేము ఏం చేసినా సరిపోతుంది, ఏ అవినీతి చేసినా మమ్మల్ని అడిగే వాళ్ళు లేరనే ఒక అహంకారంతో, మరి వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేని ఎన్నో ప్రలోభాలు పెట్టి, మరి ఏం ఆకర్షణ చూపించారో, మరి ఏం చేశారో, పూర్తిగా అటువైపుకి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయింపు చేశారు. అంటే ప్రజా తీర్పును ధిక్కరించి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, అపహాస్యం చేసి, రాజ్యాంగ విరుద్ధంగా ఇలాంటి చేసిన ఫస్ట్ తప్పు, ఈ ఫిరాయింపు తప్పుకి కఠిన శిక్ష ప్రజాస్వామ్య ఆలయంలో మీరు తెలియచేయాలని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ అందరూ వచ్చి మాట్లాడతారు అధ్యక్ష, కానీ గ్రామాల్లో, అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతాల్లో మనం ఉండేటప్పుడు వాళ్ళ తాలూకు సమస్యలు చాలా. వాళ్ళు ఇప్పటికీ అంటారు నిర్వాసితులు, మా నోటి కాడ ముద్ద తీసివేసిన ఆ గత ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని ఇప్పుడు కూడా అంటారని మీకు ఈరోజు మనస్ఫూర్తిగా నేను తెలియచేస్తున్నాను. అలాంటి కష్టాలని చూశారు గత 5 సంవత్సరాలుగా. 2017లోన వంశధార ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది అధ్యక్ష. ఒకవేళ మరి అభివృద్ధి మాకు, మేము అభివృద్ధితో ముందుకు వెళ్తున్నాం, అభివృద్ధి మా ధ్యేయం అని చెప్పుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారు, మరి నేరేడ్ బ్యారేజ్ ట్రిబ్యునల్, వంశధార ట్రిబ్యునల్ మనకు అనుగుణంగా మనం అక్కడ నేరేడ్ బ్యారేజ్ కట్టించవచ్చు, కానీ దానికోసం పక్కనున్న ఒరిస్సా సీఎంతో మాట్లాడాలి అని తెలియచేసిన, మరి అప్పుడు ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్పేవాళ్ళు నాకు, నవీన్ పట్నాయక్ గారు నాకు మంచి మిత్రుడని, ఒక్కనాడు కూడా ఒక సమీక్ష పెట్టలేదు. అదే నేరేడ్ బ్యారేజ్ వంశధార ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ప్రకారంగా మనం కట్టుకొని ఉంటే, ఇప్పుడు 5 లక్షల ఎకరాల పైన మనం సాగునీరు శ్రీకాకుళం జిల్లాకు అందించవలసిన మహాభాగ్యం కూడా ఏర్పడవచ్చని మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి అవేవి మంచి ప్రజలకి అనుగుణంగా, ప్రజలకి అభివృద్ధి చేయాలనే ఆలోచన ఆ ప్రభుత్వంకి లేదు అధ్యక్ష. అయితే అవేమీ చేయకుండా నిర్వాసితులకి వచ్చిన ఒకే టైంలో, నిర్వాసితులు వాళ్ళు ఆందోళన చేశారు, మాకేంటి ఒక్క రూపాయి కూడా మీరు ఇవ్వటం లేదు, మీరేమో ఎన్నో చెప్పారు, మీరు మాకు ప్యాకేజీలు ఇస్తామన్నారు, మీకు మాకు రావాల్సినవన్నీ ఇవ్వండి నష్టపరిహారాలు అంటే, 2 సంవత్సరాలు కనీసం వాళ్ళు ఎన్ని, కనీసం 100,000 వాళ్ళ తాలూకా అప్లికేషన్స్ ఇచ్చినా వాటిని చెత్తబుట్టల్లో పడేసి, అప్పుడు మాత్రం 421 కోట్లు వాళ్ళు చేసిన ఆందోళనకి, వాళ్ళు చేసిన మొత్తం భారతదేశం అంతా చూసింది అధ్యక్ష. ఆ రోజు మాత్రం డబ్బులు 421 కోట్లు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు చేసింది ఏంటి అంటే, పూర్తిగా అక్కడ ఫిరాయింపు ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే, స్థానిక మంత్రి, స్థానిక ఎంపీ, ఇక్కడ మరి చంద్రబాబు నాయుడు గారు అండదండలతో ప్రతి ఒక్క నిర్వాసిత ప్యాకేజీలో కూడా అవినీతి జరిగింది. నేను కోరేది ఏంటంటే, ఈ అవినీతిని మనం బయట పెట్టాలి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని రకాలుగా చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు, అవినీతి ఉండకూడదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, మహిళలకు ఎంతో బలంనిచ్చి, చేతునిచ్చే బిల్లులు పాస్ చేస్తున్నారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి, మరి మినిస్టర్ గారికి నేను ఈ ప్రజాస్వామ్య ఆలయంలో కోరేది ఏంటంటే, ఇక్కడ నిర్వాసితులు జరిగిన అన్యాయానికి సంపూర్ణమైనటువంటి, పరిపూర్ణమైనటువంటి, పూర్తిగా బయటికి నిజాలన్నీ బయటికి తీసి, వాళ్ళ మీద విచారణ జరిపించి, ఫిరాయింపు ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద పూర్తిగా సమగ్ర విచారణ జరిపించాలి, న్యాయం చేయాలని మా శ్రీకాకుళం జిల్లా ప్రజల తరపున, నిర్వాసితుల తరపున నేను అక్కడ పాతపట్నం ఎమ్మెల్యేగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను అధ్యక్ష.